మహానేత వైఎస్సార్ 5వ వర్ధంతి రోజున పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలుగు ప్రజలకు పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. రేపు వైఎస్సార్ 5వ వర్ధంతి జరగనుంది. ప్రజా సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లోని ప్రజలు పార్టీ శ్రేణులు భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. వైఎస్సార్ జీవించి ఉంటే రాష్టం మరింత అభివృద్ది పథంలో పయనించి ఉండేదని ఆ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా రూపకల్పన చేసి అమలు చేసిన 108, ఆరోగ్యశ్రీ, సామాజిక, మహిళా పెన్షన్లు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వంటివి విప్లవాత్మకమైనవని ఆయన గుర్తు చేశారు. రెండోసారి ఎన్నికై సీఎంగా పగ్గాలు చేపట్టాక వైఎస్సార్ దురదృష్టవశాత్తు మరణించారని, ఆయన జీవించి ఉంటే రాష్టానికి ఈ గతి పట్టి ఉండేది కాదన్నారు. రెండు రాష్టాల్లోని తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి విగ్రహాలకు నివాళులర్పించి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ పిలుపునిస్తోంది. వారే ఉండి ఉంటే ఈ రాష్ట్రానికి గతి పట్టిండేది కాదు, రెండు ముక్కలు అయ్యిండేది కాదు, తెలుగువారు విడిపోయి ఉండేవారు కాదు. వైఎస్సార్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం చేయడం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మైసూరారెడ్డి ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు.